హలో నమస్కారం అండి, నేను మీ బిఎస్ లక్ష్మిని. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము చికెన్ సుక్క ఎలా తయారు చేద్దామో చూద్దామా. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యేంత వరకు చూసుకుందాము. నేను ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకున్నాము. మా వీడియో స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అక్కడ ఆల్ అని వస్తుంది, అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. మా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళలాగా వాళ్ళు అవుతారు. ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ 1½ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం నూనెలో ఫ్రై చేసాం. పచ్చి వాసన పోవాలి అనేసి కొంచెం నూనెలో ఫ్రై చేసుకున్నాం. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తాం. అలాగే కొంచెం ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. నేను చికెన్ కడిగి ఉప్పు వేసి ఒక 1/2 అవర్ నానబెట్టి పెట్టాను. అప్పుడైతేనే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కడిగిన చికెన్ ఉంది కదా, చికెన్ వేసేసుకున్నాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ అనేది ఉప్పు పడుతుంది, అలా వేసుకుంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, చాలా తొందరగా కూడా చికెన్ ఇలా చేసుకుంటే రెడీ అవుతుంది. మీరు ట్రై చేయండి. చికెన్ కలర్ అనేది మారింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, కారం వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, ఇది నేను ఇంట్లో రెడీ చేసిన కారం అండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 పించ్ గరం మసాలా వేసుకొని ఇక్కడ కలిపేసుకుందాం. ఇలా చికెన్ చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. మనం వాటర్ కూడా వేసే పని లేదు, చికెన్లోనే వాటర్ వస్తుంది కదా, అదే వాటర్ సరిపోతుంది. చికెన్ అనేది తొందరగానే ఉడుకుతుంది. మంచిగా కారం పొడి మనం ఫస్ట్ వేసాం కదా, ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటా మిక్సీలో వేసుకున్నాను. ఇది ఇలాగా చూడండి, ఇలాగ ఇలా వేసేసి ఇందులోనే చికెన్ మంచిగా ఉడకముద్దాము. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసాం కదా, 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు
చూడండి కలర్ఫుల్ గా ఉంది కదా ఇంతేనండి సింపుల్ ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే టక 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 మనం పొయ్యి మీద వేసేసామా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మధ్యన ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాం చూడండి టమాటా వేసాం కదా వాటర్ రాగుంది చికెన్లో వాటర్ వస్తుంది ఇదంతా కూడా మంచిగా ఉడకాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందాము చూడండి ఇలాగే అడుగున పట్టకుండా కొంచెం మధ్య మధ్యన కొంచెం కలుపుతూ ఉంటే చికెన్ అనేది ఉడుకుతుంది మనకు మసాలా కూడా మంచి చికెన్ పడుతుంది చాలా బాగుంటుంది ఈ మాత్రం కూడా కొంచెం కూడా గ్రేవీ లేకుండా ఉంటే బాగుంటుంది అందుకోసం అనేసి నేను 2 టమాటాలు వేసాను కానీ 1 టమాటా 1 ఉల్లిపాయ వేసుకుంటే చాలు చూస్తుంటే నోరు ఊరుతుందా తినాలనిపిస్తుందా ఇంకొక 5 నిమిషాల్లో రెడీ అవుతుంది